Sakhi, the House of Kanchi Weaves, Telangana, Andhra Pradesh. Namaste, Amma. Namaste, Amma. Deepavali Subhakankshalu. Meeku, Mee Sibbandiki. Yavat Prapanchamlonu Deepavali Chusukune Telugu Vallandariki, Bharatiyulandariki. జీవితంలో అజ్ఞానపు చీకట్లు పోయి విజ్ఞానపు వెలుగులు రావాలని, ఆనందపు కాంతులు జీవితం అంతా వెలగాలని దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. చాలామందికి చాలా ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి అని అడిగితే ముందుగా దీపావళియే గుర్తొస్తుంది. అవునమ్మా. ఒకటి టపాసులు, పిల్లలు ఎగ్జైట్ అయితే, ఇంకోటి లక్ష్మీ పూజ. కొత్త ముహూర్తాలు అవి షాపుల్లో స్టార్ట్ అవుతాయి. చాలా విశేషంగా వరలక్ష్మి వ్రతం తర్వాత, అదేమో సౌభాగ్యం కోసం కదా, ఇదేమో అత్సంగా డబ్బు కోసమే, లక్ష్మీ కటాక్షం కోసమే ఎదురు చూసే పూజ. సో మరి ఈ రోజుని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలా చెప్తారు? ఈ రోజుని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఈ రోజు ఏం చెయ్యాలి అని. ఏం చెయ్యాలి అంటే నా పదజాలం విశిష్టత ప్రాముఖ్యం రొటీన్ అని. అదే అదే, ఏం లేదు. దీపావళి నాడు ప్రత్యేకంగా చేసేది ఏం లేదమ్మా. మనం మామూలుగా ఇది విశిష్టమైన రోజు గనక మనం నిత్యం చేసే పూజనే మరింత విశేషంగా చేసుకుంటాం. ఇవాళ పూజలు దీపారాధన ఉదయం కాలం, ఉదయం ఇదేమో సాయంకాలం, సాయంకాలం చేస్తుంది. ఉదయం కూడా మనకి తెలుగు వాళ్ళం సాయంకాలం దీపాలు పెట్టే పూజ చేస్తాం, రాత్రిపూట లక్ష్మీ పూజ చేయడం అన్నది ఈ మధ్య చేస్తున్నాం. కానీ తెలుగు వాళ్ళకి చాలా కాలంగా అలవాటు పోయింది, పూర్వం చేసేవారేమో తెలియదు. అయితే ఉదయం కూడా మనం చక్కగా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనుకో, బోల్డ్ పూజ చేయాలి, భోజనం చేసేటప్పటికి ఆలస్యం అయిపోయి ఇది పండగ ఏమిటమ్మా, ఇది ఎండగా కడుపు మండగా అంటూ ఉంటాం. అట్లా కాకుండా చక్కగా ఏం చేస్తారంటే హాయిగా విశేషంగా పూజ చేసుకుని త్వరగా పిండి వంటలతో భోజనం చేస్తారు. కానీ ఉత్తర దేశీయులు మాత్రం, అంటే వ్యాపారస్తులు, వాళ్ళు పగలు భోజనం చేయరు, ఉపవాసం ఉంటారు, లేదా ఏదో ఒక స్వీట్ లాంటిది వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు. కానీ తిని సూర్యాస్తమయం అయిన తర్వాత అప్పుడు లక్ష్మీ పూజ చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి అప్పుడు తీసుకుంటారు. నిజంగా అసలైనటువంటి లక్ష్మీ పూజ అర్ధరాత్రి 12 గంటలకి చేస్తారు, రాత్రి అప్పటిదాకా. మనం కూడా అమావాస్య, మనం కూడా ఏం చేస్తామంటే అసుర సంధ్య వేళ దీపాలు పెడతాం. దీపాలు పెట్టి తులసి దగ్గర పూజ చేసి తులసిని, కృష్ణుణ్ణి అంటే లక్ష్మీనారాయణుల్ని పూజ చేసిన తర్వాత తులసి దగ్గర ఇంటి ముందు దీపాలు పెడతాం. ఈ దీపావళి పండగకి ఒక పక్క ఎంత బాగా పండగ చేసుకుంటామో, ఈ పండగ వెనకాల పితృదేవత ఆరాధన కూడా ఉంది. ముందరే అనుకున్నాం కదా మనం, ధనత్రయోదశి నాడు యమదీపాలు పెడతాం, నరక చతుర్దశిరా నాడు తెల్లవారుజామున యముడికి తర్పణాలు ఇస్తాం. అందరూ ఇస్తారు, మగవాళ్ళందరూ ఇస్తారు, ఆడవాళ్ళు సాధారణంగా ఇవ్వరు, కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇస్తారు. ఇక ఈరోజు దీపావళి నాడు సాయంకాలం తులసి దగ్గర పూజ చేసి ఇంట్లో కూడా లక్ష్మీ పూజ చేసి దీపాలు పెట్టే లోపు ఏం చేస్తారంటే, బయట దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి దక్షిణ దిక్కుగా తిరిగి ఇంట్లో మగపిల్లల చేత గోగు పుల్లలకి దీపాలు పెద్ద ఇంతంత ఒత్తులు వెలిగించి అవి వెలిగిస్తూ ఆ దివిటీలను కొట్టిస్తారు. ఎందుకమ్మా దక్షిణ దిక్కు కొట్టించారంటే అర్థం ఏమిటి? యముడికి, పితృదేవతలకి మార్గం చూపిస్తున్నారు, మా ఇల్లు ఇక్కడ ఉంది, రండి, మీకోసం మేము కాగడాలు వెలిగించాం. ఇది పితృదేవతారాధన అనడానికి నమ్మకం ఏంటంటే మగపిల్లలే చేస్తారు. రెండోది ఈ దిబ్బు దిబ్బు దీపావళి అని చెప్పి వీటిని కొట్టిన తర్వాత లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. అంటే అది మరి పితృదేవతల్ని పిలిచారు కదా. అయిన తర్వాత అప్పటికి చక్కగా బొగ్గులతో మంట ఏర్పాటు చేసుండి దాని మీద సాంబ్రాణి గుగ్గిలం లాంటివి వేస్తారు. వేసి ఇల్లంతా చూపించాలా? ఇల్లు అక్కర్లు, అక్కడేస్తే చాలు. వేసి అప్పుడు తీపి తిన్నాక లక్ష్మీ పూజ చేసి అప్పుడు దీపాలన్నీ వరుసగా పెడతాం, లేదా దీపాలన్నీ సిద్ధంగా పెట్టుకున్న పూజ మాత్రం అది అయ్యాక చేస్తాం. కనుక ఇది పితృదేవతారాధనలో కూడా భాగం. ఇప్పుడు యమద్వితీయ కానీ, నరక చతుర్దశి కానీ, దీపావళి కానీ దక్షిణాయనం చివరిలో వస్తున్నాయి. కనుక పితృదేవతల్ని తృప్తిపరచవలసిన అవసరం ఉంది. వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సత్సంతానం కలగదు, అలాగే కుటుంబ సౌఖ్యం ఉండదు.
అందువల్ల వాళ్ళని తృప్తిపరచడానికి చేసేది. అందుకే దీపావళి నాడు కూడా తప్పనిసరిగా దానాలు ఇస్తారు. ఇంతకు ముందు వచ్చిన అమావాస్యకి పెద్దల అమావాస్యగా పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అంట పెద్దల అమావాస్య చేసుకున్నాం కదా. ప్రథమావాస్య పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. అందులో ఇది అది ఒక్క అమావాస్య. ఎప్పుడెప్పుడు చేయనటువంటి వాళ్ళందరూ ఆ ఒక్కరోజు చేస్తే అన్ని అన్నీ ఒకవేళ ఏదన్నా మర్చిపోయినా వాటికి ఫలితంగా ఉంటుంది అని. ఇక్కడ పితృదేవతలకి ఇక్కడ మనమేమి పెద్దల్ని పిలిచామన్నా పెడుతున్నామా? ఏం పెట్టట్లా, మీరు వస్తారు కదా దారి చూపిస్తున్నామన్నా. ఓకే, ఇక్కడేమీ ఈ రోజున శ్రాద్ధం పెట్టడం కానీ వాళ్ళకి ఎవరికైనా బ్రాహ్మణుల్ని పిలిచి స్వయం పాకం ఇవ్వడం కానీ అవి ఏం చేయట్లేదుగా, చేస్తున్నావా? కానీ ఇవ్వాలంటారు కదమ్మా. ఇది దీపావళి నాడు, దీపావళి రోజు దీపావళి నాడు దానాలు చేయాలి. ఇప్పుడు దీపావళి ఇవన్నీ కూడా బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చే రోజులు అన్నప్పుడు ఆయనకి ఇష్టమైంది దానాలు కదా. దానం బలిచక్రవర్తిలా చేయాలంటారు కదా, ఇంకా దానాలు ఇస్తాం. అందులో అమావాస్య నాడు ఇచ్చేది పితృదేవతలకు చెందుతుంది కనుక తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది. అది రైట్. సో దీపావళి రోజు లక్ష్మీ పూజని మనం ఏ విధంగా చేసుకోవాలంటారు అంటే, మనం తెలుగు వాళ్ళం అందరం పొద్దునే చేస్తామమ్మా, కానీ ఉత్తర దేశీయులు మాత్రం సాయంత్రం చేస్తారు. ఆ చేసేటప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి చిట్టా వర్జ అంటారు అనుకుంటా వాటిని, అకౌంట్ పుస్తకాలు. ఆ అకౌంట్ పుస్తకాలు పాతవన్నీ పక్కకు పెట్టి కొత్తదాన్ని చక్కగా ప్రారంభం చేసి ఇక లక్ష్మీప్రదంగా మాకు లాభంతో ఈ సంవత్సరం జాగాలి అని చెప్పి లక్ష్మీ పూజ చేస్తారమ్మ. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈనాడు అని మనకి విశ్వాసం. పాలసముద్రంలో నుంచి లక్ష్మీదేవి ఈనాడు. మన లెక్క ప్రకారం అయితే ఆశ్వయుజ కృష్ణ అమావాస్య ఉత్తర దేశీయులకు 15 రోజుల ముందే వచ్చేస్తుంది కనుక నెల వాళ్ళు కార్తీక బహుళ అమావాస్య అంటారు. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించింది. ఆవిర్భవించటమే కాకుండా అప్పటికప్పుడే విష్ణుమూర్తిని చేరుకుంది. అందుకని విష్ణుమూర్తిని చేరుకున్నటువంటి లక్ష్మీదేవి సూర్యాస్తమయం తర్వాత తను తన వాహనమైనటువంటి గొడ్లగూబనికి లోక సంచారానికి బయలుదేరుతుంది. అంటే పెళ్ళయ్యాక పూర్వం ఊరేగింపులు చేసేవారుగా అట్లా వాళ్ళిద్దరు వాళ్ళ వాహనం మీద, ఈవిడ వాహనం మీద, ఆ రోజు ఈవిడ వాహనం గుడ్లగూబ. గుడ్లగూబకి రాత్రి మాత్రమే కళ్ళు కనపడతాయి, పగలు కనపడవు కదా. అలా గుడ్లగూబ మీద ఎక్కి అలా విహారం చేస్తూ ఉంటుంది. ఏ ఇంట్లో తన ప్రతిరూపమైనటువంటి దీపాలు ఉన్నాయో ఆ ఇంటికి వెళ్ళి అనుగ్రహిస్తుంది. అందుకని దీపావళి నాడు దీపాలు పెట్టి కనీసం అర్ధరాత్రి దాకా కొన్ని దీపాలైనా ఇంట్లో వెలుగుతూ ఉండేటి చేస్తారు. మామూలు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. తర్వాత ఇంట్లో కూడా మన విద్యుత్ దీపాలు ఉన్న ఇల్లంతా దీపాలు వేసుకుంటాం మనం. ఎన్నింటి దాకా? కనీసం అర్ధరాత్రి దాకా, వీలైతే తెల్లవారుజాము దాకా ఉండొచ్చు. తలుపులు తెరిచి ఉంచాలి. ఎలాగో అమ్మవారు బయలుదేరారు కాబట్టి ఏ నివేదన చేస్తే బాగుంటుంది అంటారమ్మా లక్ష్మీదేవికి? అలా ఫేవరెట్ ఫుడ్ అంటూ ఏమైనా ఉంది ప్రత్యేకంగా? అన్ని శుభప్రదమైనవి ఏవైనా, మీకు పసుపు వర్ణానికి సంబంధించిన నక్షత్రాలు అవన్నీ ఇష్టం అని చెప్తారు. ఆవిడికి ఇష్టమైనటువంటి దీపాలు, తాను ఎక్కడుంటానని చెప్పిందంటే లక్ష్మీదేవి ఆవు నేతితో వెలిగించిన దీపాల్లోను, తరువాత పూలల్లోను, ఏనుగు కుంభస్థలం మీద, చంద్రుల్లోను, పసుపులోను, పసుపు వర్ణంలోను తాను ఉంటానని చెప్పింది ఆవిడ. అందుకని తన ప్రతిరూపమైన దీపాలని ఇందాక ఒక మాట అన్నాను నేను. అందుకని దీపాలు తప్పనిసరిగా వెలిగిస్తాం మనం ఈరోజు. అలా దీపాలు వెలిగిస్తాము. ఆవిడకి ఇష్టమైనది ఏమిటంటే ఏదైనా మంచి పదార్థం, అందరికీ కూడా దేవతలకు ఇష్టమైనటువంటి, అందరు దేవతలకి కామన్గా ఇష్టమైనటువంటిది పాయస అన్నం, పరమాన్నం. అందుకే దీపావళి నాడు తప్పనిసరిగా ఇళ్లల్లో పరమాన్నం వండుతారమ్మా. కొంతమంది ఇళ్లల్లో గారెలు కూడా చేస్తారు. పితృదేవతలకి సంబంధించింది కనుక ఈనాడు గారెలు చేయాలంటారు, కానీ అమ్మవారికి సంబంధించింది పరమాన్నం చేసి నివేదన పెడతారు. చెప్పనగా ఉత్తర దేశీయులు వాళ్ళు రకరకాల పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు అమ్మవారికి నివేదన చేస్తారు. వాళ్ళు అస్సలు చేయకూడని పనులు ఏమంటూ ఏమన్నా ఉన్నాయమ్మా దీపావళి రోజు? ఇప్పుడు అమావాస్య దీపావళి అంటే మనం అభ్యంగన స్నానం చేయము అట్లాగా కాదమ్మా. చతుర్దశి నాడు తలంటు పోసుకుంటాం కదా. అమావాస్య నాడు పెద్దవాళ్ళు తలస్నానం తలంటు స్నానం కాదు, పెద్దవాళ్ళు తలస్నానం చేస్తారు, పిల్లలు ఎవరు చెయ్యక్కర్లా, చేయకూడదు. చిరిగిన బట్టలు కట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఇల్లు పాచిగా ఉంచుకోవడం, శుభ్రం లేకుండా, లక్ష్మి ఉండదు అట్లాంటి చోట, అట్లాంటివి చేయకూడదు. ఎస్,
హ్యాపీ మూమెంట్స్ వెతుకొని వస్తుంది చాలా. అమ్మవారు ఎక్కడ సంతోషం ఉందో అక్కడ ఉంటుంది తప్ప దుఃఖం ఉన్న చోట ఉండదండి. దుఃఖం ఉన్న చోట వాళ్ళు అక్కయ్య గారు ఉంటారు. అలక్ష్మీ నిరాసనం అని కూడా చేస్తారు. ఈరోజు రాత్రి 12 గంటలకి చీపురు చాటా కొడతారు కొంతమంది, అందరూ కాదు. అది జ్యేష్ఠాదేవిని పంపించేది దరిద్రలో చూసానమ్మా. చీపురు చాటని కూడా కొత్తవి తెచ్చి ఆ రోజు మూలన పెట్టి పూజ చేస్తారు. చేసి రాత్రి 12 అయ్యాక కొడతారు చీపురుతో చాట. ఏమిటంటే దరిద్ర దేవత నువ్వు వెళ్ళమ్మా అని పంపించటం. అంటే లక్ష్మీది ఇద్దరు ఒక చోట ఉండరుగా, ఆవిడ ఉంటే ఈవిడ ఉండదు, ఈవిడ ఉంటే ఆవిడ ఉండదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు దీపావళి, అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి.